ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మొదటి రోజు వర్షం కారణంగా రద్దయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అంతా నిరాశకు గురయ్యారు. చేసేదేమీ లేక రెండో రోజు ఆట కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఆటగాడు మైకేల్ వాన్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. మొదటి రోజు వర్షం కారణంగా రద్దవడంతో మైకేల్ వాన్ ట్విట్టర్ వేదికగా ఏమని రాశాడంటే, వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దవ్వడంతో భారత్ జట్టు బతికిపోయింది అని టీమిండియాను అవమానించేలా రాశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మరో భారత ఆటగాడు వసిం జాఫర్ ఈ వ్యాఖ్యలకు సెటైర్ వేశాడు. వసిం జాఫర్ ఏమని రాశాడంటే, మొదటి రోజు ఆట రద్దయితే అయింది గాని ప్రపంచమంతా భారత ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడుతుందో అన్న ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. అయినా భారత్ జట్టు బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్ గెలిచినట్టు గెలవదు, కష్టపడి గెలుస్తుంది అని రాశాడు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కూడా మైకేల్ వాన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మైకేల్ వాన్ మొదటి నుండి భారత్ జట్టుపై చులకన భావంతోనే మాట్లాడుతూ వస్తున్నాడు. అనేక సందర్భాల్లో మీడియా చురకలంటించినప్పటికీ అతడి తీరు మారలేదు. ఎప్పటికప్పుడు వివాదాల్లో తలదూరుస్తూనే ఉన్నాడు. భారత్ జట్టు గెలిచిన తర్వాత గాని అతడు నోరు మూసేలా లేడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.